రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం మార్కాపురంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి వ్యవసాయ స్టాల్స్ ను పరిశీలించారు. స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు శేఖర్ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాకలమిట్ల ఎంఆర్ఓ గారికి మరియు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మరియు సెరికల్చర్ డిపార్ట్మెంట్ సార్కి మరియు నాలుగు మండలాల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరికీ, పత్రికా మిత్రులకు మరియు రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు రైతు భరోసా కార్యక్రమం భాగంగా మనమందరము కలుసుకున్నాము. గడిచిన కొంచెం సమయంలో అందరు అధికారులు వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్ని వివరించడం జరిగింది. ఏమేం స్కీమ్స్ ఆ డిపార్ట్మెంట్ నుంచి అందుబాటులో ఉన్నాయి, ఈ రకంగా మనం వ్యవసాయం చేతుల ద్వారా మనం ఇచ్చే ఈ యొక్క రుణాలను వ్యవసాయం ద్వారా మరి వీటన్నింటి సద్వినియోగపరుచుకొని మీకు ఏం కావాలన్నా వ్యవసాయకారులు అడగండి. మరి ఇంకా చెప్పలేదు. మరి మన ఎమ్మెల్యే గారు రైతు వారు వీటి వివరాల గురించి తెలియజేస్తారు. ఏంటంటే మనకి ప్రతి ఇంటింటికి ఓ 50 ఇంటికి కలిపి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని యాక్టివేట్ చేయడానికి బిఏఎల్ గ్రామ విలేజ్ అసలు అగ్రికల్చర్ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు కూడా మండలానికి కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు వారి ద్వారా కూడా మీకు అవసరమైన ప్రతి ఒక్క పథకం కూడా మీ ఇంటికి పనిచేస్తూ ఉన్నారు. వారు రైతులకు అనంటే నిలబడే ఒక గొప్ప ఉద్దేశంతో మరి చూసినట్లయితే వారి యొక్క ఉద్దేశం తప్పకుండా ఫలింపు చేస్తామని తెలియజేస్తున్నాం. వారు చేస్తున్న వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు రైతులకు ఎంతో మద్దతుగా నిలిచారు. మరి అదే ఉద్దేశంతో మరి కంపోస్ట్ ని బర్మీ కంపోస్ట్ ద్వారా కానీ మన పశువుల ఎరువు ద్వారా కానీ నేలప ద్వారా కానీ దాన్ని కుళ్ళింపు చేసుకుని మరి డైరెక్ట్ గా వేస్తే దాని వల్ల ఉపయోగం లేదు. దాన్ని బాగా కుళ్ళింపు చేసుకుని దాన్ని మళ్ళా మరి అనేకమైన పిఎస్పి అనే పథకాలు ఉన్నాయి. వాటిని మన సూక్ష్మజీవుల్ని వాటిలో